గోదావరి జిల్లా కామవరపుకోట మండలం గీత కార్మికులకు కళ్ళు గీసుకొని భౌతిక దూరం పాటిస్తూ చెట్టు వద్ద అమ్ముకోవచ్చని జీవో కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కామవరపుకోట వైసీపీ నాయకులు గౌడ సంఘ నాయకులు మిడత రమేష్ బాబు ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని కళ్ళు గీతనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న గౌడ కులస్తులకు జీవో కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జీవో రావడానికి కృషి చేసిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాటి చెట్టుపైకి జగన్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్ళి వినూత్నంగా హర్షం వ్యక్తం చేశారు. జీవో ప్రకటించడం పట్ల కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గౌడ కులస్తులకు ఆర్థికంగా ఆసరా కలుగుతుందని రమేష్ అన్నారు. ఈ సందర్భంగా జయ హో జగన్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ ప్రతినిధులు పల్లెవెల ప్రభాకర్, వేముల సాయి, బోట్ లక్ష్మణరావు, నూతి శ్రీను, పరస మోహన్, నూతి నాగరాజు పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, గౌడ సంఘ ఐక్యత, గౌడ కుల ఐక్యత, గౌడ సంఘస్థుల ఐక్యత, జోగి రమేష్ గారి నాయకత్వం, జోగి రమేష్ గారి నాయకత్వం, ఎంపీ మార్గాని భరత్ గారి నాయకత్వం, ఎంపీ మార్గాని భరత్ గారి నాయకత్వం, జయ హో జగన్, జయ హో జగన్. అక్కర్లేదు, ఇప్పుడు జై జగన్ చెప్పండి. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ కాలంలో ఈ రాష్ట్రంలో అనేక లక్షల మందిలో అనేక లక్షల మంది గల గౌడ కులస్తులు రెక్కాడి తగ్గని డొక్కాడిన పరిస్థితి కళ్ళు గీసి కానీ చెట్టు తాడి చెట్టు ఎక్కి కళ్ళు గీసుకుని తమ జీవనాధారం గడుపుతున్న ఈ ప్రజలు, ఈ బీసీ వర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు సరైన జీవన వృత్తి లేక అల్లాడుతున్నారు. నిజంగా కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్ని బాధలు పడుతున్నారు, అది వర్ణాతీతం. గ్రామాల్లో అనేక బాధలు పడుతున్నారు. ఈ బాధలన్నీ చూడలేక అందరూ కూడా, ఎందుకంటే వీరికి ఏదో చేయాలని మన జగనన్న నాయకి మన అందరం రిప్రజెంటేషన్ ఇస్తాం. మనందరి తరఫున పెడన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు, మార్గాని భరత్ గారు, అట్లాగే మన ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు, అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే రిలీజ గారి సమక్షంలో జగనన్న గారిని కలవటం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవనాధారంలో కల్పించాలి, వారికి ఏదో వృత్తి కల్పించాలనే ఉద్దేశంతో జగనన్న గారు ఈరోజు 49 తీసుకొచ్చి 49 ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు కాళ్ళుగీత కార్మికులందరూ చెట్టు కింద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా కళ్ళు అమ్ముకొచ్చి అమ్ముకోవచ్చు అనే జీవోని తీసుకోవడం చాలా సంతోషకరం. నిజంగా ఈ నిర్ణయం వలన గౌడ కులస్తులకి జీవన వృద్ధి జరుగుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడిని గౌడ కులస్తులు ఎన్నో లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ కూడా ఇదంతా ఉపయోగం అని చెప్పేసి ఇంత మహత్కార్యము ఈ కరోనా పరిస్థితుల్లో మాకు జీవనాధారం కల్పించిన జగనన్న గారికి మరొకసారి మా గౌడ సంఘం చంద్రపూడి నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కళ్ళుగీత కార్మికులకి కళ్ళుగీత తీసుకునే సందర్భం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో సంఘం తరఫున ఎంతో రుణపడి ఉంటాం. అలాగే సామాన్య దూరం పాటించి జాగ్రత్తగా అమ్ముకోమని చెప్పి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి, ఎంపీకి, అందరికీ మా కొరత ప్రధానమంత్రి చెప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్.
మాకు జగన్ గారు ఏంటి ఈ గీత కార్మికులకి ఇది ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా మేము జీవనాధారం మీద బతుకుతున్నాం జీవనాధారంగా బతుకుతున్నాం మేము అదేండి ఈ ఎక్సంజీ వాళ్ళు మమ్మల్ని ఈ మధ్యకాలంలో గీయకూడదు నోటీసులు ఇచ్చారండి పట్టుకున్నారు మమ్మల్ని స్టేజీలు కూడా తీసుకెళ్లారు తీసుకెళ్తే వచ్చి మానేయాల ఉండాలనే పరిస్థితుల్లో ఉండగా ఈ సీఎం గారు మాకు సదావకాశాన్ని ఇచ్చి జగన్ గారు కళ్ళు తీసుకునే అవకాశం మేము కదా ఆనందదాయకంగా ఉన్నాం అట్లా ఎవరన్నా